హాయ్ వ్యూవర్స్, నయనతార విఘ్నేష్ శివన్ ఎప్పుడైతే వాళ్ళ పెళ్ళి చాలా చక్కగా గ్రాండ్గా జరిగిందో ఇక వచ్చేసింది ఒక వార్త. పెళ్ళి తర్వాత నయనతార షాకింగ్ నిర్ణయం. ఏంటో షాకింగ్ నిర్ణయం క్రాస్ చెక్ చేస్తే అది షాకింగ్ నిర్ణయం కాదు, సూపర్బ్ నిర్ణయం, సరైన నిర్ణయం, పర్ఫెక్ట్ డెసిషన్. అది ఆమె ప్రజెంట్ ఏదైతే సినిమాలు యాక్ట్ చేస్తుందో, ఐ థింక్ హిందీలో షారూఖ్ అనేది సినిమా ఉంది, మన తెలుగులో ఐ థింక్ గాడ్ ఫాదర్ అనుకుంటే చిరంజీవితో, అదేవిధంగా తమిళ ఉంది, ఒకటో రెండో ఏవో ఉన్నాయి. ఆ సినిమాలు త్వర త్వరగా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కొత్త సినిమాలకి ఇక సంతకాలు చేయవద్దు. ఎందుకు? ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. యాక్టింగ్ అన్న తర్వాత ఎలాగైనా బట్టలు వేసుకోవచ్చు, ఏ పాత్రలో నటించవచ్చు, దానికి కోఆపరేషన్ ఉండాలి భర్తది కూడా, లేకపోతే స్త్రీ స్త్రీలను తక్కువ చేసినట్లే అని హడావుడి చేసే బ్యాచ్ ఉన్నటువంటి ఈ రోజులలో భారతీయ స్త్రీ అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి మొత్తం కూడా చక్కగా ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని చక్కగా పద్ధతిగా ఉంటాను ఉండాలి అని చెప్పేసి ఆమె అనుకున్నది. ఈవెన్ మరి వాళ్ళ అత్తగారు కూడా ఆ వేళ కండిషన్ పెట్టాలని అంటున్నారు. బట్ ఏదేమైనా సరే సినిమాలకు మళ్ళీ దూరం కాదు, సినిమాలు నిర్మించేది విఘ్నేష్ అనేటు డైరెక్టర్ కాబట్టి, సో చక్కగా సినిమాలు నిర్మిస్తూ హ్యాపీగా ముందుకు వెళ్తారు. మొన్న మధ్య వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ సినిమా కూడా ఏదో మంచి ఏమంటారు ఐ థింక్ అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డ్స్ మీద వచ్చేదాకా వెళ్ళింది. సో ఈమె తీసుకున్నది ఏంటి ఇప్పుడు నిర్ణయం? పెళ్ళి తర్వాత పిచ్చి పిచ్చి సినిమాలో యాక్ట్ చేయను. పిచ్చి పిచ్చి ఇస్ నథింగ్ బట్ లీడ్ రోల్ అని, అంగంగ ప్రదర్శనలు అని, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందని చెప్పేసి పొట్టి పెట్టి డ్రెస్ వేసుకొని అటువంటి అసలు యాక్ట్ చేయను అని ఆమె చెప్పిందని మనకు తెలుస్తూ ఉంది. అదే షాకింగ్ నిర్ణయం, సరైన నిర్ణయమే కదా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న సినిమాలు ఏదైనా అవి కంప్లీట్ చేస్తుంది. ఒకవేళ కొత్త సినిమాలు కనుక మ్యాక్సిమం ఆమె అయితే చేయనని చెప్తుంది, ఒకవేళ ఎక్కడన్నా చేయాల్సి వస్తే తప్ప ద బెస్ట్ వేలు ఉండే రోల్స్ ఆమె అయితే యాక్ట్ చేస్తుందని నాకైతే తెలుస్తూ ఉంది. బట్ మ్యాక్సిమం ఆమె సినిమాలకు దూరమైనట్టే మనకి భావించాల్సి ఉంటుంది. చక్కగా సినిమాలు దూరం అవటం అంటే అలా నటీమణిగా, బట్ నిర్మాతగా అయితే కంటిన్యూ అవుతారట. సో మీరు చెప్పండి, ఇది షాకింగ్ నిర్ణయమా లేదంటే సరైన నిర్ణయమా? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.